ఇన్వెస్ట్మెంట్ కేవలం 2000 రూపాయస్ నుంచి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అలాగే हाई फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडिया इन तेलुगु चैनल ने प्रति बिजनेस वीडियो इनफॉरमेशन मिस चूड़े ना चैनल सब्सक्राइब पक्ने बेल सिंबल ने प्रेस फ्रेंड्स इवा चपेबे बिजनेस चला चला एफेक्टिव बिजनेस इवा चपेबे बिजनेस मार्जिन्स बिजनेस स्टार्ट डायरेक्ट फैक्टरी नुंचे मटेरियल पर्चे चुस्कुस्तु सो మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ గాని అలాగే హోల్సేలర్స్ గాని ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచే మీరు మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టరీ కి సంబంధించినటువంటి ఎండి గారు అయినటువంటి శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారిని అడిగి టోటల్ గా తెలుసుకుందాము సర్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సర్ సర్ ఈ బిజినెస్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అసలు బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ వాళ్ళకి చెప్తారా నమస్కారం నేను ఈ బిజినెస్ 2010 లో స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ ప్లస్ మెషినరీ ఇవన్నీ వచ్చి ఇన్స్టాలేషన్ అంతా జరిగేసరికి 2011 ఫిబ్రవరి లో నేను స్టార్ట్ చేసి మార్చి కల్లా ప్రొడక్షన్ తీసానండి సో అప్పటి నుంచి కంటిన్యూషన్ ఇదే బిజినెస్ లో ఉన్నాం ఇదే బిజినెస్ లో గ్రో అవుతూ ఉన్నాం ఇప్పటికప్పుడు మెషినరీ ప్లస్ మార్కెట్ ట్రెండ్స్ మార్కెట్ సైజెస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం సార్ మెయిన్ గా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమేం ఉన్నాయి ప్రెజెంట్ అయితే మన దగ్గర पेपर कप्स अंडी पेपर कप्स 65 ml साइज నుంచి 300 ml వరకు తయారు చేస్తాము ఇన్ టోటల్ 12 సైజెస్ కవర్ చేస్తాము ఇంకేంటో కొన్ని ఐస్ క్రీమ్స్ కప్స్ కొన్ని సైజెస్ కూడా తయారు చేస్తాము ప్లస్ పేపర్ టిష్యూస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము వీటిల్లో మనం కస్టమైజ్డ్ కూడా తయారు చేస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఎక్కడెక్కడకి మీరు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నారంటే తెలంగాణ తమిళనాడు ఇట్లా ఉంటాయి కదా సార్ అలాగా ప్రెజెంట్ మీరు చేసినటువంటి ప్రొడక్షన్ అనేది ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఎక్కడ వరకు చేయగలరు మేము ఇండియా వైడ్ కూడా సప్లై ఇస్తామండి ఈ-కామర్స్ సైట్స్ Amazon Flipkart లో వీట్లో కూడా రిజిస్టర్ అయి ఉన్నాము వీట్లో ఎక్కడి నుంచి ఇండియా వైడ్ ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినా మేము సప్లై ఇస్తాము ప్రెజెంట్లీ మేము హైదరాబాద్ చెన్నై వైజాగ్ ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందండి మేము జనరల్ గా వాళ్ళ కస్టమర్ యొక్క నీడ్స్ ని బట్టి సప్లై మేము ఇవ్వడమా లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళడమా అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ త్రూ వెహికల్స్ లో మేము లోడ్ చేసి పంపించేస్తాం సార్ అంటే ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా వచ్చి మీ ఫ్యాక్టరీ దగ్గరికి పర్చేస్ చేసుకొని వెళ్తే ప్రొవైడ్ చేయగలరా ఖచ్చితంగా అండి ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి కస్టమర్ మా ప్లేస్ కి అయినా వస్తుంటాడు లేదా కస్టమర్ ప్లేస్ కి అయినా వెళ్తూ ఉంటాము మా ఫ్యాక్టరీ విజిట్ చేసిన దాని వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది క్లియర్ గా మేము ఏమ ఇక్కడ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నాము మా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది దీని మీద వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి మేము కూడా ఎప్పుడు కూడా కస్టమర్ ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాము మా ఫ్యాక్టరీ విజిట్ చేసి మా ప్రొసీజర్స్ చూడండి మా క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి మా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ చూడండి ఇవన్నిటికి మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటాం కస్టమర్స్ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు సార్ ఇంకో విషయం ఇప్పుడు ఎక్కడి నుంచో పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు కదా మిమ్మల్ని ఎంతవరకు బిలీవ్ అనేది చేయాలంటే చాలా మంది పేమెంట్స్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో చాలా మంది ఫ్రాడ్స్ కు గురి అవుతుంటారు కదా అట్లాగా మీరు కస్టమర్ కి ఏ విధంగా మీరు హోప్ అనేది కలిగిస్తారు ఇది బిజినెస్ అండి మేము బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ లో మేము ఎప్పుడు కూడా ఆలోచించము ఎందుకంటే మేము బిజినెస్ టు బిజినెస్ చేస్తూ ఉంటాము ఎవరు కూడా జనరల్ గా చీట్ చేయాలి అన్న మైండ్ సెట్ లో ఉండరు మేము వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని వాళ్ళతోనే బిజినెస్ చేస్తుంటాం అలాగే మాకు వచ్చే కస్టమర్స్ కూడా అలాగనే మా గురించి కూడా అడుగుతూ ఉంటారు ఇన్ జనరల్గా స్టార్టింగ్ స్టేజెస్లో అడ్వాన్స్ పేమెంట్స్ మీదే మేము సప్లై కూడా ఇస్తూ ఉంటాము
మేము కొత్త క్రెడిట్ కూడా ఇస్తూ ఉంటాము డిపెండ్ ఆన్ ద కస్టమర్స్ డిపెండింగ్ ఆన్ ద బిలీఫ్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్స్ డూ అన్నట్లుగా మేము వాళ్ళకి మాకు ఉండే అండర్స్టాండింగ్ బట్టి ముందు సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మొత్తం మీరు హోల్సేల్గా కావచ్చు లేదా డీలర్షిప్గా కానీ ప్రొవైడ్ చేస్తారా అంతేకాకుండా ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్టరీ ఎవరైనా యువత స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మెషినరీ కావచ్చు అలాగే రా మెటీరియల్ కానీ రెగ్యులర్గా మీరు ప్రొవైడ్ చేయగలరా అంటే ఒక ఫ్యాక్టరీ మీలాంటిదే ఇంకోటి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని అనుకుంటే మీ తరఫు నుంచి సపోర్టింగ్ ఉంటుందా తప్పకుండా అండి మేము 2011లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము యూత్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము ఎవరైనా యూనిట్స్ పెట్టుకోవాలన్నా కానీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడు సపోజ్ వైజాగ్ అండి రెగ్యులర్గా మా ఎవ్రీ వీక్ మాకు ఒక లారీ స్టాక్ వెళ్తూ ఉంటుంది అక్కడ ఓన్లీ ఒకే ఒక డీలర్ ఉన్నాడు ఆ డీలర్ మాత్రమే మాకు మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు మా స్టాక్ని మేము అట్లా మార్కెట్ చేస్తూ ఉంటాము ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలని ఆశించి వచ్చినప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మిషనరీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇన్స్టలేషన్స్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు సార్ ఇప్పుడు ఈ బిజినెస్ ని హోల్సేల్ గా గాని లేదా డీలర్షిప్ గాని తీసుకోని చేయాలంటే ఎటువంటి లైసెన్స్ లనే తీసుకోవాలి జనరల్ గా ట్రేడ్ లైసెన్స్ సరిపోతుందండి ట్రేడ్ లైసెన్స్ ఏదైనా ఒక అడ్రస్ లో వాళ్ళ గోడౌన్ గాని లేదా షాప్ గాని తీసుకోని రెంట్ పర్పస్ గాని ఏదైనా వాళ్ళ ఓన్ గాని ఎట్లైనా గాని జీఎస్టీ జనరల్ గా ఇవన్నీ పర్మిషన్స్ తీసుకోని స్టార్ట్ చేసుకోవచ్చు ట్రేడ్ లైసెన్స్ అంటే ఎవర్ ప్రొవైడ్ చేస్తారు సార్ జనరల్ గా ఇక్కడ లోకల్ మున్సిపాలిటీస్ ప్లస్ జీఎస్టీ ఇది తీసుకుంటే సరిపోతుంది इंडस्ट्रीज ఫ్యాక్టరీస్ లైసెన్స్ ఇవ్వడం తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో సబ్సిడీలో ఇవి కూడా వస్తాయి ఈ రకరకాల స్కీమ్లు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి ఆ స్కీమ్స్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ స్కీమ్స్లో వాళ్ళు సబ్సిడీ కూడా తీసుకోవచ్చు కరెంటు కూడా సబ్సిడీకి లభిస్తుంది ఇవన్నీ కూడా స్కీమ్స్లో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు పర్మిషన్స్ అన్ని తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇట్లా ఏమో ఉంటాయి కదా సార్ అట్లాంటిది ఏమన్నా అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుందా ఇన్ జనరల్ మనం సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వెళ్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో సింగిల్ విండో ద్వారా వెళ్తే వాళ్ళే అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అప్లికేషన్ అక్కడి నుంచి అప్రూవ్ అయ్యొస్తుంది అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఛార్జెస్ ఏదైనా పే చేయాల్సి ఉంటే పే చేసి ఇమీడియట్ కనెక్షన్ ఇచ్చేస్తారు సార్ మీరు 2011లో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు అంటున్నారు కదా ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా మీరు అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అనేది ఉంది బిజినెస్లో ఎట్లా మీరు ఇంప్రూవ్ అనేది అయ్యారు 2011లో నాకు డైరెక్ట్ చైనా నుంచి నేనే ఇంపోర్ట్ చేసుకున్నానండి 3 మిషన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను ఆ రోజు నాకు 25 లక్షల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను ఈరోజు 26 మిషన్స్ రన్ చేస్తూ ఉన్నాను అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ కూడా గ్రో అవుతూ వచ్చాయి అలాగే ఆ రోజు నేను 3 స్టాఫ్తో స్టార్ట్ చేశాను ఈరోజు నా దగ్గర 60 మెంబర్స్ ఉన్నారు 2 షిఫ్ట్లు నడుపుతూ ఉంటాము 6:30 to 1:30 1:30 to 8:30 2 షిఫ్ట్లు నడుపుతూ ఉంటాము మోస్ట్లీ లేడీసే వర్క్ చేస్తున్నారు మాకు స్టాక్ మూమెంట్ కోసంగా కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ ఉన్నారు టోటల్ మీద 60 స్టాఫ్ ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఎలా చేస్తారు సార్ జనరల్గా అంటే ప్యాకింగ్ ఎలా ఉంటుంది డ్యామేజెస్ ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు ఎట్లా మీరు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు టోటల్గా ఆ ఇతర రాష్ట్రాలకైతే జనరల్గా మేము ఇక్కడ ప్రతి కప్పు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఆపరేటర్ ఉంటారు ఆపరేటర్ కంటిన్యూషన్లో మిషన్ దగ్గర చెకింగ్ చేస్తూ ఉంటారు అది కాక మేము క్వాలిటీ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే హాట్ వాటర్తో చెక్ చేస్తూ ఉంటాం కప్స్ ఇవి కాకుండా వాళ్ళు కంటిన్యూషన్లో ప్యాక్ చేస్తూ ఉంటారు కవర్స్లో ప్యాక్ చేస్తుంటారు ఒక ప్యాకెట్ 100 పీసెస్ అట్లా పెట్టేసి ఆ ప్యాకెట్స్ అన్నీ కార్టూన్ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తారు కార్టూన్ బాక్సెస్ అనేవి వెహికల్లో లోడ్ చేసుకొని మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి అంటే ఎనీ ఒక 21 మోడల్స్ ఏదైనా చెప్పినట్టున్నారు ఒక్కొక్కటి ఒక సింపుల్గా ఫస్ట్ సైజు ప్రైజ్ అంటే డీలర్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది బల్క్గా క్వాంటిటీ పర్చేస్ చేసుకుంటే అది మీరు రివీల్ చేయాలని అనుకుంటే ఇంత ప్రైస్ అనేది ఉంటుందని మినిమం వర్క్ చెప్పండి బల్క్గా ఆర్డర్ పర్చేస్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్స్ ఉంటుంది తప్పకుండా అండి ఇది దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మా దగ్గరకు వచ్చేసరికి బల్క్లో పర్చేజ్ చేస్తే ఒక ప్రైసు లేదా తక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేస్తే ఎక్కువ ప్రైసు ఇట్లా ఏముండదండి అందరికీ ఒకే మార్కెట్లో ఒకే ప్రైస్ ఉండడం జరుగుతుంది ఎందువల్ల అంటే మేము పర్చేజ్ చేసే దగ్గర కూడా మాకు పెద్ద డిఫరెన్స్ రాలేదు మేము టన్స్లో పర్చేజ్ చేస్తాము
టన్స్ లో పర్చేజ్ చేసినప్పుడు పర్ టన్ ఒకటే రేట్ ఫిక్స్ కింద మేము కూడా కొంటాం. మా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ యాడ్ అప్ చేసుకుని మా ప్రాఫిట్స్ యాడ్ అప్ చేసుకుని దాని మీద మేము కస్టమర్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసి 1 బాక్స్ కొన్నా 100 బాక్సెస్ కొన్నా ఒకటే రేట్ మెయింటైన్ చేస్తాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక ప్రైస్ అనేది చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు స్టార్టింగ్ సైజ్ వచ్చి 65 ml అండి. 65 ml జనరల్గా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 19 to 20 paisa పడుతుంది. సో మేము మార్కెట్లో ఇచ్చే ప్రైస్ వచ్చి 25 paisa సేల్ చేస్తూ ఉంటాము. వాళ్ళు అక్కడి నుంచి హోల్సేలర్స్ రకరకాలుగా 26 paisa, 27 up to 30 paisa వరకు కూడా సేల్ చేస్తుంది. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్? అంటే హోల్సేల్గా కానీ లేదా డీలర్షిప్గా కానీ ఎంత పెట్టి వాళ్ళు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు? ఇన్ జనరల్గా ఇది ఎట్లా అంటే ప్లాస్టిక్ షాప్స్లో ఎక్కువగా సేల్ చేస్తారండి ఈ ప్రోడక్ట్ని. ఇన్ జనరల్గా ప్లాస్టిక్ షాప్ హోల్సేలర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి సప్లై ఇస్తూ ఉంటాము. కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏమిటి ఎట్లా అని అంటే ఒక బాక్స్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్ ఉంటుంది. అక్కడ నుంచి మ్యాక్సిమం అతని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క సరౌండింగ్స్ని బట్టి, వాళ్ళ మార్కెట్ పరిధిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు మూవ్ అవ్వచ్చండి. స్టార్టింగ్ అయితే మా బాక్స్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్. ఇప్పుడు మన దగ్గర తయారవుతున్నటువంటి పేపర్ కప్స్ యొక్క మెటీరియల్కి అవుట్ సైడ్ దొరుకుతున్నటువంటి మెటీరియల్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మన దగ్గర ఎందుకు పర్చేస్ చేసుకోవాలి కస్టమర్ అనేవాళ్ళు? డిఫరెన్స్ అంటే రా మెటీరియల్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పేపరు అనేది ఒక 3 to 4 కంపెనీస్ మాత్రమే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. లైక్ ఐటీసీ, టీఎన్పిఎల్, వెస్ట్ కోస్ట్ ఇటువంటి కంపెనీస్ మాత్రమే ఈ కైండ్ ఆఫ్ బోర్డు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. వీటిల్లోనే మనం గుడ్ క్వాలిటీ ఐడెంటిఫై చేసుకొని మనం పర్చేజ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసుకొని మనం క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మనం బయటకు తీయాలి. వితౌట్ లీకేజ్ దీంట్లో ప్రోడక్ట్ని తయారు చేయగలగడమే దీంట్లో నెంబర్ 1 క్వాలిటీ అండి. తర్వాత జిఎస్ఎం వేరియేషన్స్ ఉంటాయండి. జిఎస్ఎం పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ ద కప్ పెరుగుతూ ఉంటుంది. సో మంచి జిఎస్ఎం వాడి మీ పేపర్ కప్ అనేది తయారు చేయాలి. ఇదే ప్రోడక్ట్ తీసుకొని మార్కెట్లోకి వెళ్తే మనం మంచి గుడ్ క్వాలిటీ మనం కస్టమర్ ఇచ్చి పెట్టగలిగితే ఖచ్చితంగా ఆడుతుంది. సార్ ఇప్పుడు ఈ COVID-19 కారణంగా చాలామంది డిస్పోజల్వి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సేల్స్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అనేది అయింది కదా సార్? డెఫినెట్గా తప్పకుండా అయిందండి. ఆల్మోస్ట్ 2 to 3 fold ఇంక్రీజ్ అయింది ఈ కరోనా తర్వాత. కానీ ఇన్ ఫ్యూచరు అది ఖచ్చితంగా అలాగే ఆ బిజినెస్ హోల్డ్ అవుతుంది, ఆ బిజినెస్ నిలబడుతుంది అనేది ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఎందుకనంటే డిస్పోజబుల్స్ ఒకసారి అలవాటు పడిపోయారు. దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్. మనం రెగ్యులరు ఈ స్టీల్ గ్లాసెస్ కానీ లేకపోతే గాజు గ్లాసెస్ కానీ వాటికి రిటర్న్ వెళ్ళిపోకుండా వీటిల్లోనే కంటిన్యూ చేసేదానికి ఈవెన్ టీ కాఫీ షాప్స్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్గా కూల్ డ్రింక్ సంబంధించినవి నేను మోడల్స్ అనేవి చూసాను సార్, అది ఎంత ఎంఎల్ సార్, ఎంత ప్రైస్ పడుతుంది? అవి జ్యూసెస్కి 250 ml, 210 ml, 300 ml, 350 ml ఇట్లా వాడుతూ ఉన్నది. వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ సైజు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది చూసారు కదా, బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే హోల్సేల్గా పర్చేస్ చేసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ పర్చేస్ చేసుకోవాలనేది టోటల్గా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు సంప్రదించండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్ని మీరు సంప్రదించి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తయారైనటువంటి మెటీరియల్ ఎలా ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, అసలు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అనేది మీరు ప్రొడక్షన్ జరిగే దగ్గర అనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఒకసారి సార్ మాకు ప్రొడక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఒకసారి లైవ్ లో చూపిస్తారా? తప్పకుండా. సో ఫ్యాక్టరీ దగ్గరకు ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. క్వాలిటీ డిఫెక్ట్స్ ఇవి రాకుండా, ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది లేకుండా మేము కార్టన్ బాక్సెస్లో ప్యాక్ చేసి డెలివరీ ఇస్తూ ఉంటాం. ఈ విధంగా మేము బాక్సుల్లో ప్యాక్ చేసి కస్టమర్స్కి డెలివరీ ఇస్తుంటాం.
మొత్తం ఫినిష్డ్ గూడ్స్ అండి. కాటన్ బాక్సెస్ లో బ్యాగ్స్ లో లోకల్ గా సప్లై ఇస్తుంటాం, కాటన్ బాక్సెస్ లో అవుట్ సైడ్ కస్టమర్స్ అందరికి సప్లై ఇస్తుంటాం. Car.
देखिए
చూస్తున్నట్టుగా ఇక్కడ ఒక రోల్ ఉంది. ఈ రోల్ మిషన్ లోకి వెళ్ళి బాటమ్ ఇలా ఇలాగ పంచింగ్ అయ్యి దీంట్లో వెళ్ళి కూర్చొని కప్ ఫామ్ అయిపోయి ఫినిష్డ్ కప్ బయటకు వస్తుందండి. ఇదంతా మిషన్ లో జరిగిపోతుంది ప్రాసెస్. ఇది పర్ మినిట్ దాదాపు 40-60 కప్స్ వస్తాయండి, డిపెండ్స్ ఆన్ ద మిషన్ కెపాసిటీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే 70-80 కప్స్ పర్ మినిట్ వచ్చే మిషన్స్ కూడా ఉన్నాయండి. సో పర్ అవర్ మోస్ట్లీ మేము 2,500 ఇలా కూడా ప్రొడక్షన్ పర్ డే 14 అవర్స్ వర్క్ చేస్తాం. రఫ్లీ అరౌండ్ 40-50,000 అవర్స్ కూడా ప్రొడక్షన్ తీసుకుంటాం. ఒక మిషన్కి ఒక ఆపరేటర్ ఉంటుంది సార్. పేపర్ రోజు రెగ్యులర్గా పెట్టి ఉండాలి, కప్పులు తీసుకొని చెక్ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటారు. ఆపరేటర్ యొక్క పని అయితే అది దీనికి జనరల్గా టెక్నికల్ సపోర్ట్ అంటూ జనరల్గా మళ్ళీ కంపెనీ నుంచి ఒక పర్సన్ ఉంటాడు. ఏదన్నా రిపేర్ వచ్చినా ఏదైనా టైమింగ్ సీటర్ వచ్చినా చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా 5 HP అయితే ఒక మిషన్కి సరిపోతుంది. మనం ఎన్ని మిషన్స్ పెట్టి అన్ని 5 యాడ్ చేసుకుంటూ పోతాం. టెక్నికల్గా ఈ మిషన్ అంటే ఎంత పవర్ ఏంటంటే ఇది లేటెస్ట్ మోడల్ అండి, హై స్పీడ్ మిషన్ అంటే. పాత రోజుల్లో లో స్పీడ్ అని అంటే 40 స్పీడ్ ప్లస్ గేర్ బాక్స్ మిషన్స్ వచ్చేటండి, ప్లస్ ఓపెన్ క్యాంప్ గేర్ బాక్స్ ఉంటారండి. ప్లస్ స్పీడ్ కూడా బాగా పెరిగింది, 60 స్పీడ్, 70 స్పీడ్, 80 స్పీడ్ మిషన్ వచ్చింది. 80 అంటే 1 మినిట్ కప్స్ ప్రొడక్షన్. ఈ మిషన్ అయితే ప్రజెంట్ 7.5 లాక్స్ ఉన్నాయి. ఇంకా హైయర్ ప్రైజెస్ ఉన్నాయి. 80 కప్స్ పర్ మినిట్ అంటే 9.5 లాక్స్ వరకు మినిమం స్టార్టింగ్ రేంజ్ అయితే 7.5 లాక్స్ తప్పకుండా చేయగలం. ఎందుకంటే 2011లో మేము స్టార్ట్ చేసినప్పుడే డైరెక్ట్ మిషనరీస్ ఇంపోర్ట్ చేసుకొని మేము ముందుగా పర్చేజ్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఎవరన్నా యూనిట్స్ స్టార్ట్ చేసుకోవాలన్నా, ఎవరన్నా కొత్తగా ఇంట్రెస్టెడ్ ఉన్నా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. యూత్ మిషనరీ కావాలన్నా మేము సప్లై చేసి ఎస్టాబ్లిష్మెంట్కి హెల్ప్ చేసి వాళ్ళ ప్రొడక్షన్లో ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ ఐడియాస్ తెలుగు ఛానల్ తరఫున ఎవరైనా మీకు కాల్ చేసి హోల్సేల్గా పర్చేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయగలరా అంటే మా సబ్స్క్రైబర్స్? తప్పకుండా అండి, ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ అనేది నాకు లాస్ట్ 2 ఇయర్స్గా తెలుసు. ప్లస్ చాలా ఎక్కువగా వ్యూవర్షిప్ ఉంది. ప్లస్ నాకు కూడా ప్రీవియస్గా చేసిన వీడియోస్ ద్వారా నాకు కూడా బిజినెస్ వచ్చింది. సో తప్పకుండా ఎవరైనా కస్టమర్స్ ఈ బిజినెస్ ఐడియాస్ ద్వారా అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి. సో ఫ్రెండ్స్, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ వారికి కంపెనీ తరఫు నుంచి మీకు 10% డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ ఎందుకు, మీకు ఏదైనా ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి హోల్సేల్ గా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి ప్లాంట్ ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటే శ్రీనివాస రెడ్డి గారిని మీరు సంప్రదించి మిషనరీస్ కానీ రా మెటీరియల్ కానీ ఓవరాల్ గా మీరు పర్చేజ్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రివర్స్ చేసి జై హింద్.